డార్క్ సీక్రెట్ ఇప్పుడు రివీల్ చేయాల్సిందే నా షోలో డార్క్ సీక్రెట్ అంటే ఐ లైక్ డార్క్ చాక్లెట్స్ అంతే ఇంకేం తెలు ఏంటి లేదా మీకు సెవెరల్ పీపుల్ ఉంటారు ఎవరైనా చెప్తాం టాక్స్ విత్ యా సో చాలామంది మన తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనగానే ఏం గుర్తొస్తుంది మూవీ 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 అలాంటి ఎన్నో మూవీస్ కొత్త కొత్త డైరెక్టర్స్ డెబ్యూ డైరెక్టర్స్ చక్కగా అందిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా సో అలాంటి ఒక మూవీ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు ఆ మూవీ గురించి అనుకుంటున్నారా ఆ మూవీ యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఎందుకంటే హిందీలో డబ్ చేశారు దాన్ని థర్టీ మిలియన్ వ్యూస్ ఏకంగా త్రీ డేస్లో అంటే వన్ టూ త్రీ మిలియన్ కూడా కాదండి థర్టీ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ మూవీ పేరు అందరికీ తెలుసు అదే మిస్ ఇండియా సో ఆ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు పైగా డెబ్యూ డైరెక్టర్ నరేన్ గారు సో ఒకసారి ఆయనకి హాయ్ చెప్పేసి షో స్టార్ట్ చేసేద్దాం హలో నరేన్ గారు హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అసలు మిస్ ఇండియా అనగానే అందరికీ ఎస్పెషలీ గర్ల్స్కి చాలా ఇష్టమైన మూవీగా బ్రాండ్ మారిపోయింది అందులో కూడా ఉంటుంది మిస్ ఇండియా అంటే ఏదో కాంపిటీషన్ లాగా కాదు ఇది ఒక బ్రాండ్ అని చాలా బాగుంది అండ్ ఇంత థర్టీ మిలియన్ న్యూస్ అంటే చిన్న విషయం కాదు సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇండియా వైడ్ హిందీ లాంగ్వేజ్లో ఇంతమంది చూసి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్తో వాళ్ళు కామెంట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ జస్ట్ ఎంజాయింగ్ ద టైమ్ సో ఎందుకంటే ఫస్ట్లో ఓటీటీలో రిలీజ్ అయిందని ఒక చిన్న బాధ ఉంటుంది అందరికీ అండ్ హ్యూజ్ సక్సెస్ అయింది సో ఇప్పుడు కంపెన్సేట్ అయిపోయిందా మరి యా మోస్ట్ లైక్లీ అంతే అని చెప్పొచ్చు ఎందుకంటే హిందీలో అన్ని వ్యూస్ రావడం అనేది అంతమందికి వెళ్ళడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ కాబట్టి కాంపెన్సేట్ అయిందని అనుకుంటాను అండ్ కామెంట్స్ అన్నీ పాజిటివ్ కామెంట్స్ ఒక్కటి నెగటివ్ చూద్దామని కూడా నాకు దొరకలేదు చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈగా తో రాజమౌళి గారు తీసిస్తారు మూవీ అంటే ఈగతో కూడా పెట్టి తీయొచ్చు మూవీని ఈగను పెట్టి కూడా తీస్తే హిట్ అయిపోతుంది ఆయన అంటే ఫేమస్ డైరెక్టర్ చాలా మూవీస్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉంది మరి మీరు ఎలా అండి ఛాయ్ అనే కాన్సెప్ట్ పెట్టేసి చేస్తారు ఫస్ట్ డెబ్యూ మూవీనే అంటే అది ఎంత చిన్నదైనా ఈ సినిమాకి అదే స్ట్రెంగ్త్ చాలా మంది ఈ సినిమాకి అదే హీరో మీ ప్రొటనిస్ట్ కీర్తి సురేష్ గారితో పాటు అదే ఆయన కూడా చెప్పారు సో ప్లస్ అది ఇంకా ఏంటంటే ఛాయ్ అనేది మన అందరి లైఫ్లో చాలా ఇంటగ్రల్ పార్ట్ సో మన కల్చర్లో అది ఎప్పటి నుంచో ఉంది ఇట్ హ్యాస్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ సో అది ఎంత చిన్నదైనా కానీ ఐ షుడ్ సే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెండ్స్ ఫర్ దిస్ మూవీ సో దాన్ని అంత స్ట్రాంగ్గా నమ్మి దాన్ని స్టోరీగా మార్చి ఇలా చేసిన తర్వాత ఇట్ హ్యాస్ షేప్డ్ అప్ ఇన్ టు ఏ ఫిల్మ్ మొత్తానికి అటు సక్సెస్ ఏ ఇటు సక్సెస్ ఏ సో కీర్తి సురేష్ గారు మాట్లాడారా ఈ దీని గురించి పట్మిలీ గురించి ద సక్సెస్ डेफिनेटली ఎందుకంటే అప్ నార్త్ తనకి చాలా ద నో హర్ అ లొట్ సో అటువంటిది అంత మంది అందరూ తన అక్నాలెజ్ చేసేసిన యాక్టింగ్ స్కిల్స్ ని పొగిడినప్పుడు షి ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ దేర్ ఫస్ట్ ఇప్పుడు మీ గురించి మాట్లాడదాము సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఈ మూవీస్ వైపు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్మోస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ సో ఎలా స్టార్ట్ అయింది సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆఫ్ దిస్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచే షార్ట్ ఫిలిమ్స్ అనేవి తీయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది సో దానికంటే ముందు అంటే పిచ్చి ఎవరికైనా డైరెక్టర్ అయిన వాళ్ళకి ఉంటుంది కాబట్టి అలాగే నాకు సినిమాలు అంటే ఇమన్స్ లవ్ ఉంటాం వల్ల దాన్ని షార్ట్ ఫిలిమ్స్తో పాటు స్టార్ట్ చేసి అలా చేస్తూ ఒక ఫిఫ్టీన్ షార్ట్ ఫిల్మ్స్ చేశాక ఆఫ్ ఫిలిం మేకింగ్ కోర్సెస్ చేసి ఆ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ గారిని కలిసినప్పుడు ఏంటి నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నా లేదు సార్ నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు తను చాలా కొత్తగా ఉండడానికి ఎందుకంటే యూత్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో నువ్వు డైరెక్షన్ అన్నావు వెరీ హ్యాపీ టు మీట్ యూ అని చెప్పి తను కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు సిట్ఫీల్డ్ గారి స్క్రీన్ ప్లేస్ ఇవన్నీ యా సో అవి నేను డీటెయిల్గా చదివిన తర్వాత స్క్రీన్ప్లే రైటింగ్ ఫిలిం మేకింగ్ పైన మీన్స్ ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది వచ్చాక అదే నై స్టార్టెడ్ రైటింగ్ స్క్రీన్ ప్లేస్ అండ్ నరేటింగ్ టూ ప్రొడక్షన్స్ అలా షేప్ అప్ అండి సో ఫస్ట్ కీర్తి సురేష్ గారు ఈ స్టోరీ విన్నాక వాట్ ఈస్ అర్ ఫస్ట్ రియాక్షన్ తను ఫస్ట్ ఏంటంటే ఇవి ఒక హోటల్లో నరేషన్ ఇచ్చాము ఇమీడియట్గా తను ఒక ఛాయ్ చెప్పి షీ హ్యాడ్ ఏ గుడ్ కప్ ఆఫ్ టీ అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ చాలా బాగుంది ఛాయ్ గురించి అంటే మీటింగ్ ముందు వీ హ్యాడ్ ఏ కాఫీ అంటే జస్ట్ ఇలా మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు టూ ఫిల్టర్ కాఫీ చెప్పామనమాట సో అది అయిపోయిన తర్వాత ఎండింగ్కి వీ హ్యాడ్ కప్ టీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ చాలా బాగుంది ఈ స్టోరీ ఎందుకంటే ఒక ఉమెన్ గురించి ఇంత స్ట్రాంగ్ స్టోరీ షేప్ అప్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత వింటున్నాను బాగుంది ఫుల్ అండ్ మళ్ళీ వింటాను అని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ఇన్స్పిరేషన్ ఎవరండి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ పర్సన్ ఎవరు లేరు కానీ ఒక అమ్మాయి సక్సెస్ అవ్వడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా మై మదర్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో రాకముందు షీ వాజ్ ఎ నార్మల్ హౌస్ వైఫ్ సో అప్పుడు నేను వన్స్ ఇలా ఇండస్ట్రీలోకి వెళ్తాను సినిమా తీస్తాను సినిమా డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇలా చేస్తాను అని అంతే చెప్పినప్పుడు నా జాబ్ రిజైన్ చేసి నేను వచ్చినప్పుడు ఏంటంటే షీ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ తను ఒక జాబ్ చేయడం మొదలెట్టారు చేస్తూ మొదలెట్టి షీ ఆస్ అవార్డ్ లాట్ ఇన్ హర్ ప్రొఫెషన్ అండ్ తను చేసే కంపెనీలో ఒక సీఈఓగా అయ్యారు సో ఆ జర్నీ అంతా చూసి కూడా ఐ ఫెల్ట్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ చాలా ఎలిమెంట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి కూడా నేను ఇన్కార్పరేటెడ్ ద స్టోరీ సో అమ్మగారి పేరు కూడా చెప్పేస్తే పద్మజ తన పేరు పద్మజ సో పద్మజ గారి వల్ల ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయింది అక్కడ అనమాట మేజర్ సీడ్ అక్కడ నుంచి అని చెప్పొచ్చు అండ్ చాలా వరకు ఒక మూవీ తీసుకుంటే హీరో హీరోయిన్ అండ్ విలన్ ఉంటారు మెయిన్ ఇందులో హీరో అండ్ విలన్కే మధ్యలో బిజినెస్ వార్ జరుగుతూ ఉంటుంది బట్ హీరోయిన్ కి అండ్ విలన్ కి అంటే సూపర్ బస్ అలా సో ఆ కాన్సెప్ట్తోనే మొత్తం క్రెడిట్స్ అంతా కొట్టేశారు అనుకుంటా సో జగపతి బార్ గారు ఎలా అనిపించింది ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అది మీరు అన్నట్టు ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక అమ్మాయికి ఒక ఇంకొక అబ్బాయికి మధ్య జరిగే బిజినెస్ వార్ సో మోర్ దాన్ దట్ ఏంటంటే ఒక అంబిషియస్ ఉమెన్ వర్సెస్ అన్ అరగెంట్ మ్యాన్ సో అది కార్పొరేట్ బ్యాక్డ్రాప్లో తను ఉంటాడు సో ఆ టైప్ ఆఫ్ యారగెన్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ ఫిజికల్ ఫైట్స్ కానీ ఏం లేకుండా జస్ట్ ఒక బిజినెస్ యాంగిల్లో మెంటల్గా తను ఎంత ఆరోగ్యంట్గా ఉంటాడన్నది పోర్ట్రేట్ చేయగలిగే యాక్టర్స్లో మేము అనుకున్న వాళ్ళందరిలోకి జగదాబ్బు గారు ది బెస్ట్ ఆప్షన్ నో డౌట్ అందులో సో అలా అప్పుడు అనుకుని తను ఒప్పుకుంటారా లేదా అన్న ఒక డౌట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో వెళ్ళి తన కథ చెప్పినప్పుడు తను చాలా కనెక్ట్ అయ్యారు అయ్యి ఇంకా తను తనకు తెలిసిన బిజినెస్ కేస్ స్టడీస్ అన్ని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రిప్ట్ గురించి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజంతా కూర్చొని తనతో డిస్కస్ చేసి ఫైనల్ పాయింట్స్ ఇంప్రొవైజ్ చేసుకుని అలా దాన్ని తన క్యారెక్టర్ కానీ ఆ తర్వాత ఆ బిజినెస్ వార్ కానీ షే చేయడం జరిగింది ఓకే సో యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్స్ అనగానే చాలా మంది కష్టపడుతూ ఉంటారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలీదు సో మీరు ఇలా అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆ వే చెప్తే చాలా మంది యంగ్ డైరెక్టర్స్కి అలాగే డెబ్యూ డైరెక్టర్స్ వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి వాళ్ళందరిలోనే నేను చాలా కష్టపడ్డాను డౌట్ డెఫినెట్లీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసుకునే కదా బట్ రీచ్ ఎలా ఉంది ఎలా అప్రోచ్ అనేది మీకంటే బెటర్గా ఎవరికీ తెలియదు యా అంటే ఏం లేదండి మనం ఫస్ట్ ఏదైనా కథ అనుకున్నప్పుడు ఇది బాగుంది ఇది జరుగుతుంది అని మనలో ఒక నమ్మకం ఉందంటే ఖచ్చితంగా అది మనం తెలియకుండానే మన వే ఆఫ్ లైఫ్లో అది మనం దాన్ని పాటిస్తాం ఆ నమ్మకం కుదిరాక రైట్ పీపుల్ని కలిసి వాళ్ళ కథని కథలో ఉండే బెస్ట్ పాయింట్స్ అన్ని చెప్పినప్పుడు వాళ్ళకి కలిగిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అనిపించిన ఫీలింగ్స్ కూడా మనం ఆనెస్ట్గా తీసుకుని ఏమైనా ఇంప్రూవేషన్స్ ఉంటే చేసి సో మళ్ళీ వీ కెన్ మీ మళ్ళీ తర్వాత వాళ్ళకి కలిసి మళ్ళీ ఇంకో నరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ దిల్ టేక్ ఇట్ టు ది యాక్టర్స్ టు ద ప్రొడక్షన్స్ అన్ని జరుగుతాయి సో ఫస్ట్ మనం నమ్మాలి నమ్మితే జరుగుతుందని నా ఉద్దేశం నారేణ్ గారు అంటే అసిస్టెంట్ గా చేశారా కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు సో డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోయారనమాట ఎలా ఉంది అదర్ జోనర్స్ ఏమైనా ఇష్టమా అదర్ డిరెక్షన్ డైరెక్షన్ తప్ప డైరెక్షన్ అండ్ రైటింగ్ తప్ప ఏది ఇంట్రెస్ట్ ఏది ఇంట్రెస్ట్ లేదు సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో ఫ్యూచర్ అంటే ఇమీడియట్గా ఒక యాక్షన్ సబ్జెక్ట్ ఒక యాక్షన్ డ్రామా చేస్తున్నాను వెరీ సూన్ ఇట్ విల్ బి అనౌన్స్డ్ హీరో ఎవరు ప్రొడక్షన్ ఏంటి అనేది వెరీ సూన్ ఇట్ బి అనౌన్స్డ్ దే ఆర్ అండర్ కన్సిడరేషన్ మంచి స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్లో ఉన్నాయి మేబీ ఇన్ ద నెక్స్ట్ వన్ టూ మంత్స్ విల్ అనౌన్స్ ఇట్ అండ్ కీర్తి సురేష్ గారి గురించి చెప్పాలంటే ఆఫ్టర్ మహానటి తను చాలా అసలు ఎవరికి అందరింత ఎత్తులో వెళ్ళిపోయారు అందరికీ డ్రీమ్ గర్ల్ అయిపోయింది యాక్చువల్గా సో అలాంటి టైంలో ఇంకొక ప్రాజెక్ట్ తను తీసుకోవాలి అండ్ మీరు ఇంకో ప్రాజెక్ట్ తనతో చేయాలి అంటే చాలా రెస్పాన్సిబుల్తో కూడిన పని సో దాన్ని ఎలా టేకప్ చేశారు అంటే యాక్చువల్లీ కీర్తి సురేష్ గారిని కలిసి మహానటి తర్వాత చెప్పినప్పుడు ఐ థింక్ తను ఆల్మోస్ట్ ట్వంటీ స్క్రిప్ట్స్ దాకా ఆ టైంలో విన్నారు విన్నాక తను ఈ కథ తన తన దగ్గరికి వెళ్ళే ముందే ఈ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ తనకి సూట్ అవుతుంది ఇందులో ఒక మంచి రేంజ్ ఉంది ఒక మంచి క్యాన్వాస్ ఉంది అని అనుకునే తన దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే అంత స్టార్డమ్ ఉన్న యాక్టర్కి ఒక సటిల్ స్మాల్ రోల్ అయితే బాగోదు దానికి ఆ డెప్త్ ఉండాలి ప్లస్ దానికి ఒక రేంజ్ ఉండాలి సో ఒక బిజినెస్ ఉమెన్గా తను చాలా బెటర్గా పోర్ట్రే చేయగల చాలా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయగలదన్న నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తనకు కూడా షూ గాట్ ఈక్వల్లీ కనెక్టెడ్ ఎందుకంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఉన్న బిలీఫ్ సిస్టమ్ కానీ చాయ్ పైన తనకు ఉన్న లవ్ కానీ ఈ టూ పాయింట్స్ కనెక్ట్ అయ్యి ప్లస్ స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ మదర్ ఫాదర్ ఈ సోషల్ ఎంటాంగిల్మెంట్స్లో ఉమెన్ ఎలా స్ట్రగుల్ అవుతారు ఇవన్నీ కూడా షీ ఆల్సో హ్యాస్ దట్ ఫీలింగ్ టు టెలిడ్ టు ద సొసైటీ అలా థాట్స్ కొలేయడం వల్ల ప్రాజెక్ట్ తనకు నచ్చి చేయడం జరిగింది సో మరి కీర్తి సురేష్ గారు నిజంగానే ఛాయ్ లవరా యా షీస్ ఎ ఛాయ్ లవర్ ఓకే మీరు అండి ఐ ఆల్సో లవ్ చాయ్ నో డౌట్ ఓకే బట్ అలానే కాఫీ అంటే ఇష్టం లేదని కాదు బోత్ ఆర్ సూపర్ డ్రింక్స్ అంటే ఇక్కడ చాయ్ వర్సెస్ కాఫీ కంటే కూడా ఇట్స్ వర్సెస్ అనేది ఉద్దేశం కరెక్ట్ అండ్ ఆఫ్టర్ మహానట్య అన్న తర్వాత మీరు చెప్పారు ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యారు అని ఆఫ్టర్ చూసిన తర్వాత ఎడిట్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ అవుట్పుట్ వస్తుంది కదా సో అప్పుడు ఎలా ఉంది రియాక్షన్ ఆ రోజు మొత్తం ఎడిట్ అయిపోయిన తనకి మేము వితౌట్ ఆర్ఆర్ చూపించాము చూపించినప్పుడు తను అంటే మేము ఆల్రెడీ మన దగ్గర సాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సాంగ్స్లో ఉన్న సాంగ్ బిట్స్ బిట్స్గా పెట్టి ఒక మేం చేసిన ఆర్ఆర్తో చూపిస్తే తను ఈ ఫిలిం తమన్ నారతో చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఆ స్లో మోషన్ సీక్వెన్సెస్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగుంటాయని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి కూడా అదే చెప్పారు బాగుంది ఫిల్ముకింగ్ కంప్లీట్ విఆర్ స్పీకింగ్ అబౌట్ ఎ వెరీ నైస్ పాయింట్ ఇన్ ద ఫిలిం విమెన్ అందరికి చాలా బాగా డెఫినెట్గా నచ్చుతుంది అని చెప్పారు చెప్పి దెన్ షీ లెఫ్ట్ టు చెన్నై షీ వాస్ ఇన్ రష్ ఆఫ్ ఫ్లైట్ సో ఇమీడియట్గా వెళ్ళిపోయారు అండ్ యాక్చువల్గా ఇందులో చాలా మందికి నచ్చింది ఏంటంటే ఒక గర్ల్ లవ్ని కూడా పక్కన పెట్టి షీఈ్ గోయింగ్ టు ఆస్పైర్ న్యూ థింగ్స్ అనమాట తన లైఫ్లో గోల్ని అచీవ్ చేయడానికి వెళ్ళిపోతుంది కొంతమందికి నచ్చకపోయినా అంటే లవ్ స్టోరీని గా ఎండ్ చేసినట్టు అనిపించింది మూవీలో బట్ ఇట్ నీడ్స్ అనమాట రియాలిటీగా ఉందనమాట దగ్గరగా అంటే మనం ప్రతి ఫిలింలో ఏంటంటే ఒకసారి ఒక హీరో వచ్చి వెళ్ళిపోయాక మళ్ళీ వస్తాడు అని ఆంటిసిపేషన్లో ఉంటాం కానీ రియల్ లైఫ్లో మోస్ట్ లైక్లీ అది జరగకపోవచ్చు సో అంత హార్ట్ బ్రేకప్ అయిన తర్వాత అతను రావాల్సిన అవసరం లేదు మళ్ళీ రావచ్చు కూడా తన వాల్యూ తెలిసాక సో మన కథ ఎక్కడికి ఎండ్ అయిందంటే ఈఎంఐ బిజినెస్ ఉమెన్ అయిపోయి బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అయ్యాక అక్కడికి ఎండ్ అయింది సో తర్వాత ఏం జరిగింది అన్నది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ ఏంటంటే ఈ పార్ట్లో తను ఆ నవీన్ చంద్ర గారితో ఉన్న టైంలో షీ హ్యాడ్ ఎ చాయిస్ టు మేక్ తను నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి ఒక హౌస్ ఒక కిచెన్కి నువ్వు రెస్ట్రిక్ట్ అవ్వాలి అన్నప్పుడు బట్ తన మైండ్లో అది లేదు అది షీ హంట్స్ టు డూ సంథింగ్ బిగ్ ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా తన చాయిసెస్ అన్ని పక్కన పెట్టి ఇంత సాక్రిఫైస్ చేస్తున్న టైంలో ఆ సపరేషన్ అనేది పిక్స్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇలా రియాక్ట్ అవుతుంది ఏంటంటే ఐ వాంట్ టు బి మై సెల్ఫ్ నేను ఐ జస్ట్ వాంట్ లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అన్న స్టేట్కి వెళ్ళినప్పుడు తనకి నో చెప్పేసి తను చేయాలనుకున్నది ఇంట్లో కూడా ఎక్స్ప్రెస్ చేసి దిస్ నో చాయిస్ యూ హ్యాడ్ టు మూవ్ అవుట్ సో ఇప్పుడు చాలా వరకు మూవీస్ లవ్ ఫెయిల్యూర్స్ దానివల్ల డ్రగ్ అడిక్స్ లేకపోతే లవ్లో సక్సెస్ అయ్యి హ్యాపీ లైఫ్లీ ఇలాంటివే చూపిస్తున్నారు ఇదేంటంటే యూత్కి ఒక ఓకే లవ్ కంటే మన ఫస్ట్ మన గోల్స్ మన లైఫ్లో సెటిల్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నది మీరు చూపించారు అండ్ ఇందులో నాకు ఎక్కడో కీర్తి సురేష్ గారు వెరీ స్టబ్ ఆన్ అనిపించింది యూజువల్గా ఇంక్లూడింగ్ మీ చాలామంది గర్ల్స్ రిలేట్ చేసుకుంటారు దీనికి ఎందుకంటే ఇంత స్టబ్ ఆన్గా ఉంటారు మీరు అని చాలామంది అంటుంటారు గర్ల్స్ని వెన్ దే గో అవుట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ దే వర్క్ ఓన్లీ థింగ్ పీపుల్సే ఆర్ వెరీ స్టబ్ ఆన్ అని సో ఆ పాయింట్ని మీరు కావాలని ఎలివేట్ చేశారా అంటే ఈ కథలో ఆ అమ్మాయి ఒక ఎక్సెప్షనల్ థింగ్ చేయబోతుంది స్టోరీలో సో అటువంటి ఒక ఎక్సెప్షనల్ థింగ్ చేయడానికి ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఉండాల్సిన ట్రేట్స్లో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఖచ్చితంగా తను ఆ డిటర్మినేషన్ ఉండాలి అమ్మాయి అది ఉందంటే సరిపోదు దానికి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో అది బయటికి రావాలి సో ఆ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో తను అంత డిటర్మైన్గా స్టబన్గా ఉంటే కానీ అంత ఐ మీన్ అంత పెద్ద విషయం చేసింది అన్న నమ్మకం మనకు కలగదనమాట సో ఆ పాయింట్ ప్లస్ ఐ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్ గ్రేట్ థింగ్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మైండెడ్ అండ్ హ్యూజ్లీ డిటర్మైడ్ సో ఆ క్వాలిటీస్ అన్నీ ఉంటే తప్ప అంత ఐ రేంజ్ సక్సెస్ రాదు అన్నది మనం వాళ్ళ నుంచి కూడా నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇటువంటి క్యారెక్టర్లో అవన్నీ ఉండాలి అండ్ యాక్చువల్గా నిజంగానే ఈ మూవీ చూసుకుంటే ప్రతి ఒక్కటి థాట్ఫుల్ థింగ్ అనమాట ఆలోచించేలాగా చేస్తుంది నాట్ లైక్ రొటీన్ మూవీస్ సో ఇలాంటి జోనర్ కొంచెం రిస్కీ అయినా ఎందుకు చూస్ చేసుకున్నారు యాజ్ అ ఫస్ట్ మూవీగా ఫస్ట్ సినిమాగా ఒక ఆనెస్ట్ స్టోరీ చెప్పాలి కొత్తగా చేయాలి ప్రోగ్రామ్డ్గా వెళ్ళ వెళ్ళకుండా ఏదో ఒకటి కొత్తగా చెప్పాలి మన కల్చర్లో ఉన్న ఇంటగ్రల్ పార్ట్ని సినిమాలోకి ఇంటర్టైన్ చేసి చెప్పాలి అన్న థాట్స్ నుంచి ఆనెస్ట్గా వచ్చిన స్టోరీ అండి సో ఇందులో ఏమాత్రం మ్యానిపులేషన్స్ కానీ ఏం లేకుండా జస్ట్ ఒక ఆనెస్ట్ స్టోరీ నిజంగా పీపుల్కి నచ్చేలాగా చెప్పాలని నమ్మి చేసిన కదా సో అందుకని ఈ ప్రాజెక్ట్ ఈ స్టోరీనే చూస్ చేసుకుని ఫస్ట్ ఇదే చేయాలని డిసైడ్ యూజువల్ యూజువల్గా యాజ్ అ డిరెక్టర్గా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఇప్పుడు మూవీ చేశారు మీకు నచ్చిన జోనర్ ఏంటి నాకు యాక్షన్ సబ్జెక్ట్స్ చాలా ఇష్టం అండి యాక్షన్ డ్రామాస్ వెరీ ట్రస్టిక్ అండ్ రగ్డ్ ఫిల్మ్స్ అవి చాలా ఇష్టం మేబీ డౌన్ ద లైన్ నాకు యాక్చువల్లీ ఫ్యాంటసీ అండ్ ఐథలాజికల్ హిస్టారికల్ ఫిల్మ్స్ కూడా ఇష్టం బట్ ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ అండ్ ఐ నీడ్ టు డెవలప్ ఎ లాట్ బిఫోర్ డూయింగ్ దోస్ సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ యాక్షన్ డ్రామా మంచి యాక్షన్ డ్రామా ఒకటి డైరెక్ట్ చేసి దెన్ ఐ వాంట్ మూవ్ వాట్ టు అదర్ జర్నల్స్ అలా చేయాలన్నా ఇంట్రెస్ట్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కీర్తి సురేష్ గారితో ఎలా ఉంది సో సెట్కి వచ్చాక బి ఆల్ మొత్తం ప్రిపేర్ అయ్యే డైలాగ్ వచ్చేస్తుంది తెలుగు తన నేటివ్ మదర్ టంగ్ కాదు కానీ డైలాగ్ పైన మాస్టరీ చాలా క్విక్గా ఉంటుంది సో ఒక 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 పర్టికులర్ షార్ట్ ఒక థర్టీ ఫైవ్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ లెంగ్త్ తెలుగు డైలాగ్ని షీ హ్యాట్ షీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ వన్ సింగిల్ షార్ట్ సో అది స్పెయిన్లో మేము చేస్తున్నప్పుడు ఎవరికైనా చాలా ఛాలెంజింగ్ అది లోకల్ తెలుగు యాక్టర్స్కే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అటువంటిది తను వెరాజ్ మనకి అక్కడ స్పెయిన్లో ఏంటంటే చాలా టైం రన్నింగ్గా ఉంటుంది వెరీ క్విక్ టైంలో అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పాలి సో షీ స్టండ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద క్రూ లిటరల్గా ఫార్టీ సెకండ్ డైలాగ్ని టేక్లో చెప్పేశారు సో ఎవ్రీబడి బడీ వాజ్ క్లాపింగ్ అండ్ దే రియల్లీ యు నో అప్లాడెడ్ హర్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది మూమెంట్స్ ఐ డోంట్ ఫర్గెట్ అండ్ ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సీన్ ఉంటుందన్నమాట ఆ సీన్ ఏంటంటే తను ఆ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ చనిపోయి ఉంటారు సో ఈ సంయుక్త అనే అమ్మాయి కాఫీ టీ పట్టు టీ గ్లాస్ పట్టుకుని తన దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంత పిలిచినా అనమాట సో అది ఏంటంటే తను ఆ విషయం అర్థం చేసుకుని తనకి తెలియకుండా ఆ ఏడుపు వచ్చేస్తుంది సో షీ హస్ డన్ ఇట్ ఇన్ వన్ సింగిల్ టేక్ సింపుల్గా సో అందరూ అప్పుడు కూడా దే ఎవ్రీబడి ఇన్ ద ఇన్ ద సెట్ ద క్లాబ్ ట్రాన్స్ప్రసాద్ దగ్గర కూడా వచ్చి అందుకే నేను నిన్ను మానేట అన్నారు నిజంగానే నిజంగానే సో ఎవ్రీబడీ గాడ్ లిటరలీ స్టాండ్ చాలా అంటే ఒక సింగిల్ టేక్లో అయిపోయింది నేను ఇంకో టేక్ కూడా అనలేదు సూపర్ టేక్ అని చెప్పి వెళ్ళిపోయాను మీరు ఇఫ్ యూ వాజ్ రీవాచ్ ద ఫిలిం తను చూసి ఆ పాయింట్ రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు తెలియకుండా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి సో అది చూసి అసలు ఆ షార్ట్ ఎండ్ కాకముందు నేను ఓకే అనేసాను ఎందుకంటే టూ గుడ్ ఎక్కడివరకు కట్ చేసుకోవాలో అర్థమైపోయింది ఓకే అనేసాను తర్వాత నేను వెళ్ళి అడిగాను అదే అంత క్విక్గా ఎలా వచ్చింది అది కూడా వితౌట్ ఎనీ గ్లిజరింగ్ అండ్ ఎనీథింగ్ ఎలా ఏడ్చారు అంటే ఇలా గ్రాండ్ ఫాదర్కి ఇలా అవ్వడం అనేది ఎలిమెంట్ నేను నా ఓన్ పర్సనల్ లైఫ్కి నేను రిలేట్ చేసుకున్నాను సో చేసుకున్న తెలియకుండా టీఎస్ కెప్ట్ కమింగ్ అని చెప్పి అన్నారు సో నేను అదే అనిపించింది ఆ మహానటి టైటిల్ కానీ ఏది కానీ ఆ సినిమా ఆ అతనికి అంత సక్సెస్ ఇచ్చాయంటే అంత న్యాచురల్ అబిలిటీ ఉంటే కానీ రాదండి అంటే అలా పరకాయ ప్రవేశం చూడొచ్చు మహానటిలో సంథింగ్ ఎల్స్ మహానటి సావిత్రి గారిని లాగా చేశారు ఈ సినిమాలో ఏంటంటే ఒక ఒక నార్మల్ విలేజ్ గర్ల్ టర్నింగ్ ఇంటూ వెస్టర్న్ అవుట్లుక్లో ఉండే ఒక ఆంటర్ప్రీన్యూర్గా బిజినెస్ ఉమెన్గా చేయాలి అంటే లుక్ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ జెస్చర్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఇట్స్ టోటలీ డిఫరెంట్ సో అంత ట్రాన్స్ఫర్మేషన్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్లో చేయడం అనేది అన్లెస్ ఇఫ్ దర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అది జరగదు కీర్తి సురేష్ గారు మనకు ఎలా తెలుసు అంటే బబ్లీ బబ్లీగానే తెలుసు అనమాట షీల్ నాట్ మెయింటైన్ దట్ జీరో కైండ్ ఆఫ్ అలా అని ఎవరు అనుకోలేదు బట్ ఈ సినిమాకి వచ్చేసరికి షీ బికేమ్ వెరీ లీన్ మీరు యాజ్ అ డిరెక్టర్గా మీరు చెప్పారా లేకపోతే షీ యాజ్ టోన్ థింగ్ అంటే ఎలా కి కావాలని మీరు చెప్పారా ఈ లుక్ గురించి డిస్కషన్ అనేది సినిమా సబ్జెక్టు చేద్దాం అనుకున్నాక ఒక సెవరల్ డిస్కషన్స్ జరిగాయి ఎలా ఈ అమ్మాయి లుక్ ఈ ఫేజ్లో ఇలా ఉంటుంది ఈ ఫేజ్లో అలా అని అన్నప్పుడు తనకి షీ అండర్స్టూడ్ ఈ ఈ లుక్స్ని క్యారీ చేయాలంటే మనం వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్మ్స్ లిటిల్ బిట్ అని నేను అనుకున్నాను ఏంటంటే డెఫినెట్లీ మానటి లుక్తో అయితే ఈ కాస్ట్యూమ్స్ అన్ని పుల్ ఆఫ్ చేయడం అనేది టోటల్లీ ఇంపాసిబుల్ సో ఆ టైంలో షీ టు హోన్ డిసిషన్ అండ్ యు నో కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ మర్ సెల్ఫ్ అండ్ షాక్ డెస్ విత్ ప్లెజెంట్లీ షాక్ డెస్ విత్ ది బ్యూటిఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అందరికీ అలా జరిగింది అండి అండ్ తర్వాత నవీన్ చంద్ర గారి గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరైనా కీర్తి సురేష్ గారికి పక్కన ఉండాలి అంటే ఒక చాలా ఆలోచించాలి అప్పట్లో జమ్ని గణేశన్ గారు కాబట్టి దుల్కర్ సల్మాన్ గారు కాబట్టి అలా తీసుకొచ్చారు ఇప్పుడు నవీన్ చంద్ర గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇలా ఉంటుంది సిచువేషన్ అని సో ఎలా తీసుకెళ్లారా కాన్వర్సేషన్ అని నవీన్ నవీన్ చంద్ర గారితో ఫస్ట్ కథ చెప్పినప్పుడు అసలు ఆయన ఇదివరకు ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి ఇప్పుడు ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి చాలా డిఫరెన్స్ ఉంది తను ఏంటంటే ఒక మంచి సినిమాలో నేను పాటైతే చాలు అనే ఒక బ్యూటిఫుల్ థాట్ ప్రొడెస్లోకి ఆయన వచ్చారు సో కథ వింటున్నప్పటి నుంచి సినిమా చేస్తున్న టైం రిలీజ్ అయినంత వరకు కూడా బ్రో ఈ సినిమాలో నా క్యారెక్టర్ సంయుక్తకి హెల్ప్ అయ్యి సంయుక్త గురించి జనాలకు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ చేస్తే చాలు అదే నాకు వెరీ నైస్ ఫీలింగ్ అదే నాకు బిగ్ సక్సెస్ సో చూస్తుంటే నేను నా క్యారెక్టర్ చాలా వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తుంది అని చెప్పి ఒక మంచి తనిచ్చినంత ఎంకరేజ్మెంట్ ఎవరు ఇవ్వలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ సో యాక్చువల్గా మాకు తెలియని ఏమైనా డార్క్ సీక్రెట్స్ అండ్ హిడెన్ టాలెంట్స్ నరేన్ గారిలో ఉంటే చెప్పేసేయాలి ఇప్పుడు మేబీ డార్క్ సీక్రెట్స్ కాదు కానీ సటిల్ చిన్న చిన్న సీక్రెట్స్ ఉండచ్చు చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో బెనిఫిట్ షోస్ కానీ ఇవన్నీ పడట్లేదు సో ఒక మంచి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే వెళ్తే కానీ అక్కడ నైట్ మనకి ఆ బెనిఫిట్ షో ఉండదు సో మా ఇంట్లో ఏమో వెళ్ళొద్దు ఈ టైంలో ఎవరు ఆ డ్రైవర్ కూడా ఎవరు లేరు కదా వెళ్ళొద్దు అని అన్నారు సో మేమేమో

బట్ స్టిల్ నేను ఒప్పుకోలేదన్నమాట అక్కడ ఏదో చేశారు అంతేనా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలని వెళ్ళలేదు సినిమా సినిమాకే వెళ్ళొచ్చింది వాళ్ళని అనుకుని ఉండొచ్చు బట్ మనం వెళ్ళింది అయితే ఫిలిం కి సో ఇప్పుడు క్రషర్స్ గురించి చెప్పాలన్నమాట ఎంతమంది ఎవరెవరు ఇన్స్పైర్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ తీసే యాక్షన్ మూవీస్ ను లవ్ స్టోరీస్ లో అందరితో మీ స్టోరీ ఒకటి ఇంక్లూడ్ చేస్తారు అంటే అదే అండి ఇప్పుడు యాక్చువల్లీ మీరు అడిగారు కదా ఈ సినిమాలో ఎందుకు మీరు ఎందుకు ఇలాంటి బ్యాక్ డ్రాప్ చూసి మేబీ ఎవరితో ఇంకా అంత లవ్లో పడలేదు కాబట్టి ఆ స్టోరీ ఒక రొమాంటిక్ స్టోరీ ఐడియా రాలేదేమో బట్ క్రషెస్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్లో జెనిఫర్ లోపేస్ బిడ్నీస్ స్పేస్ ఆల్బమ్స్ రిలీజ్ అయినాయి ఆ వాళ్ళు అప్పుడు వాళ్ళు చూసే అరే చెప్తారు జెనిఫర్ లోపేజ్ అంట మీ ఓన్ రియల్ లైఫ్లో చెప్పమంటే ఇంత గా ఆన్సర్ చెప్తున్నారు అంటే అంటే రికలెక్ట్ చేసుకుంటే సిక్స్త్ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డ్లోనో మాకు ఏంటంటే ఫ్రెష్గా అయ్యర్ స్టార్ట్ అయిన వెంటనే ఒక న్యూ టీచర్ వచ్చారనమాట తను ఒక ఏంజల్ లాగా ఉంటారు లిటరల్గా సో ఆ క్లాస్లో అందరికీ ఆవిడంటే ఆవిట్ ఏ క్లా ఇంగ్లీష్ టీచర్ అయినా ఇంగ్లీష్ టీచర్ అబ్బా ఎంత బాగా ఇంక అంతే ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ టీచర్స్ గురించే మాట్లాడుతారు సో తన పేరు కూడా ఏంజలే సో

ఆ తర్వాత విఐడి యూనివర్సిటీ టీం కూడా క్రికెట్ ఆడాను బట్ ఇండస్ట్రీకి వచ్చాక తమన్ తమన్ గారితో పాటు చాలా క్రికెట్ మ్యాచెస్ ఆడాం సో వి మీ అండ్ తమన్ వీ ప్లే క్రికెట్ వెరీ వెల్ ఇన్ఫ్యాక్ట్ తను ఇంకా చాలా బాగా ఆడతాడు అండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ కదా తమన్ గారి అసలు ఇందులో మ్యూజిక్ బీజిఎం కూడా చాలా ప్లస్ అయిందని విన్నాను అండ్ చూశాను కూడా చాలా బాగుంది సో ఎలా ఉన్నింది తమన్ గారు తమన్ ఈజ్ లైక్ మై డియర్ బ్రదర్ తమన్ గారు ఈజ్ లైక్ మై డియర్ బ్రదర్ ఎందుకంటే ఫస్ట్ కథ ఉన్నప్పటి నుంచి ఆయన కథని తన ఓన్ గ్రాండ్ ఫాదర్తో ఫాదర్తో రిలేట్ అయ్యి చాలా ఎమోషనల్గా ట్రీట్ చేసి చాలా ఫ్రెష్ ట్యూన్స్ ఇవ్వాలని చెప్పి హిట్ హుక్ ఈజ్ ఓన్ టైం బట్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు ఆయన సో ఐ ఆమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ బి వర్క్ టుగెదర్ డెఫినెట్లీ ఆర్ అసోసియేషన్ విల్ లాస్ట్ లాంగ్ యా ఆర్ మ్యూజిక్ సెట్టింగ్స్ ఇప్పుడు తను ఈ సినిమాలో ఏంటంటే టీ మిస్ ఇండియా టీ తమన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టార్ బక్స్ కాఫీ సో ఎవ్రీ మ్యూజిక్ సెషన్లో స్టార్ బక్స్ నుంచి ఫ్రెష్ బ్లెండ్స్ తెప్పించి కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం ఎలా ఉండాలి ఏ ట్యూన్ సో ఏ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి ఎలా అన్ని ఇన్పుట్స్ తీసుకుని జస్ట్ అన్ని క్లీన్ లిజనర్ తను ఇని దెన్ హీ సర్ప్రైజెస్ యూ విత్ ట్యూన్ డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైనా చెప్పాలి మెసేజ్ సో ఇలాంటి మూవీస్ థింక్ బిగ్ అనే కాన్సెప్ట్ మీరు నాకు ఇందాక చెప్పారు ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యే ముందు సో అలాంటిది ఏమైనా సజెషన్స్ లాగా కానీ మీరు చెప్పాలనుకుంటున్నారా నేను చెప్పాలనుకోవట్లేదు బట్ మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తాను ఏంటంటే మనం అనుకున్న స్టోరీని మనం ఫస్ట్ అందరికంటే స్ట్రాంగ్గా నమ్మాల్సింది మనం ఎవరెన్ని క్వశ్చన్స్ అడిగినా ఎవరెన్ని నోట్స్ చెప్పినా దానిపైన మీ కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళచ్చు అన్న నమ్మకం ఉంటే దాన్ని అదే రేంజ్లో నమ్మాలి అదే రేంజ్లో దానిపైన ఎఫర్ట్స్ పెట్టాలి సో పెట్టినప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది లేట్ అయినా కానీ సో బిలీవ్ ఇన్ ద స్టోరీ వాట్ యు యువ్ రిటర్న్ లవ్ ఫిలిమ్స్ అంతే వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ యాక్చువల్లీ అండ్ నా షోలో ఫస్ట్ గెస్ట్ మీరే సో యూ షుడ్ బీ మై లక్కీ ఛామ్ ఓకే అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ అండి ఒక గుడ్ కాజ్ అండ్ ఒక గుడ్ సక్సెస్ మీట్లాగా ఒక మంచి టైంలో కలిసాం గుడ్ టైమ్ అనుకోవచ్చు బికాస్ థర్టీ మిలియన్స్ అని ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ హ్యూజ్ థింగ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సో వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూస్ టైమ్ యూ ఫర్ డూయింగ్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ